తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. చిరు వ్యాపారస్తులకు ఒక వరంగా జగనన్న తోడు పథకం ఉందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెందర్ బాబు పేర్కొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద జగనన్న రెండో విడత పథకాన్ని లబ్ధిదారులకు ఆయన అందజేశారు. నియోజకవర్గం మొత్తం మీద 2221 మంది లబ్ధిదారులకు 2,20,20,000 రూపాయలు నగదు లబ్ధిదారుల అకౌంట్ లో జమ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల అధికారులు, పోలీస్ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం పరిస్థితి బాగోపన ఖజానా ఖాళీ అయిపోయినా కూడా మీ యొక్క పథకాలు కానీ మీకు చేరవలసిన మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్ లో నేరుగా వేసే విధానం ఏదైతే ఉందో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పట్ల ఏదైతే మాట ఇచ్చారో మాటకి కట్టుబడి ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా 95% పూర్తి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు తీరుతాయి, సమస్యలు తీరుతాయి అని చెప్పేసి గంటాపరంగా ఈ వేదిక ద్వారా మన పిఠాపురం నియోజకవర్గ ప్రధాని కనకందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర శాసనసభ్యుడిగా చేసే అవకాశం నాకు మీరు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రధాని కనకందరికి కూడా మరొకసారి నమస్కరిస్తా ఉన్నా. ఇటువంటి పథకాలన్నింటినీ కూడా నా ద్వారా మీకు అందించే వైనాన్ని నాకు నిజంగా నా పుస్త కానీ ఏదైనా బళ్ళు తోపుడు బళ్ళు వ్యాపారస్తులు కానీ రకరకాల చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ రోజున 0% వడ్డీ లేకుండా 10,000 రూపాయలను ఆర్థికంగా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడం కోసం ఈ రోజున అకౌంట్లో నేరుగా వేసే విధానం ఏదైతే ఉందో నిజంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపంగా లబ్ధి చేకూరే విధంగా వివిధ పథకాలను చేపట్టి ఆ పథకాల ద్వారా ఈ రోజున అందరినీ ఆదుకుంటున్నటువంటి వైనాన్ని నిజంగా మరవలేనటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకు పాలించిన ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఈ రకంగా రాష్ట్ర ప్రజానీక అవసరాలని అన్నింటినీ కూడా తీర్చేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనీసం ప్రజల పట్ల ప్రజలకు ఏదో ఒక ఈ పథకం ద్వారా నేను ఆదుకున్నాననే దిశగా